కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలో సిపిఐ సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. శ్రీరామచంద్ర క్రియేషన్స్ క్లబ్ ఆవరణలో సిపిఐ సిపిఎం ఏఐటియుసి అంగన్వాడీ ఆశా వర్కర్లు ఐదవ సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం భారత్ బంద్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పోరుమామిళ్ల పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, పోరుమామిళ్ల ప్రాంతీయ మండల కన్వీనర్ ఎన్ భైరవ ప్రసాదులు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థకి జీవనాడిగా ఉన్న బ్యాంకులు, ఎల్ఐసి, జిఐసి, రైల్వే, ఆయిల్, గ్యాస్, విద్యుత్, రవాణా తదితర రంగ సంస్థలను కార్పొరేటర్లకు దారాదత్తం చేస్తుందని వారు ఆరోపించారు. అదేవిధంగా కార్మిక హక్కులను కాలరాస్తూ పంటలను భూములను కార్పొరేట్లకు అప్పగించడానికి మూడు రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, 5 కోట్ల మంది ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ప్లాంటును ప్రైవేటీకరణం చేయడం దుర్మార్గమైన పాలన అని వారన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పోరుమామిళ్ల మండలం అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ నాయకురాలు జ్యోతమ్మ, విజయమ్మ, ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు ఆదిలక్ష్మమ్మ, వెంకట సుబ్బమ్మ, ఏఐటియుసి నాయకులు కేశవ, పెయింట్ యూనియన్ అధ్యక్షులు బాలరాజు, మహిళా ఐదవ సంఘం జిల్లా కార్యదర్శి గౌసియా బేగం తదితరులు నాయకులు పాల్గొన్నారు. మూర్ఖుడుగా వ్యవహరిస్తున్నాడు మోడీ. అదేవిధంగా స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ తాతల కాలం నాటి స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు. బ్యాంకింగ్ రంగం, ఎల్ఐసి రంగం పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేస్తారని కంకణ బద్దలుగా చేస్తున్నాడు. ఇప్పటికే రైల్వే రోడ్లు ఎక్కించాడు ప్రైవేట్ పరంగా. ఈరోజు చూస్తే ఆకాశం ఎక్కాయి మన దేశాల సరుకులు. ఎందుకు గ్యాస్ పెరిగాది, కరెంటు బిల్లు పెరిగాది, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ పూర్తి స్థాయిలో పెంచుతూ వచ్చాడు. ఇంత దుర్మార్గమైన మోడీ సర్కార్ ఈరోజు ప్రజలపై భారాలు ఇస్తూ ఉంటే ఉన్నటువంటి సిఐటిగా, ఏటీసీగా, సిపిఎం, సిపిఐగా పెద్ద ఎత్తున భారతదేశంలో ప్రజల వద్దకు ఈ విషయాలన్నీ చేర్చేదానికి ఈ భారత్ బంద్లో భాగంగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తే కడప జిల్లా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది, కరువు కాటాలకు నిలవేమైనది. అలాంటి కరువు కాటకాలకు నిలవైనటువంటి కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఎన్నో ఏండ్లగా అనుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇంతవరకు నిర్మాణం లేదు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వెంటనే శైల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ భారత్ బంద్లో భాగంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఈ డిమాండ్లన్నిటి కూడా ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మోడీ ప్రభుత్వానికి తిరగబడించడానికి అవకాశం చేయాలని చెప్పేసి ప్రజలను కూడా మేము ఈరోజు కోరుతూ ఉన్నాం. కాబట్టి 26 బంద్కు అన్ని సంఘాలు, ప్రజలు, రైతులు, కార్మికులు, చిన్నపాటి ఉద్యోగస్తులు అందరూ కూడా పూర్తి ఈ బంద్లో పాల్గొనాలని తెలియజేస్తూ మేము ఈరోజు ఈ పోస్టులు విడుదల చేయడం జరిగింది. 26వ తేదీ భారత్ బంద్కు కార్మిక సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాలైనా, ఆటో హామాలి, మధ్యాహ్న భోజనం, పంచాయతీలు, మిడ్డే మిల్స్, ఆశా, ప్రతి ఒక్క కార్మిక సంఘాలన్నీ కూడా ఈ బంద్లో పాల్గొని మన హక్కుల కోసం మనం పోరాటానికి దిశగా మలుచుకొని ఆ విధంగా మన ఉనికిని మనము అదేవిధంగా రాష్ట్రంలోని, దేశంలోని డీజిల్ పెట్రోల్ ధరలు అమాంతంగా పెంచి పేదలకు వినపరంగా నిత్యావసర వస్తువు ధరలు అధికంగా పెరిగిపోయి అమాంతంగా అటు రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా అధికారులు పెరిగిపోయినాయి. విశాఖ ఉక్కు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడానికి వాళ్ళకి అంగనపరచలేరు. ఎంతోమంది పోరాటం చేసి 32 మంది బలిదానాలు, అదేవిధంగా 70 మంది పార్లమెంటు సభ్యులు ఆ రోజు మొత్తం అందరూ కూడా రాజీనామా చేసి మన పోరాటం మలుచుకొని ఆ రోజు ఆ విశాఖ ఉక్కును సాధించుకుంటే అలాంటి విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్లకు వాళ్ళు ఇచ్చే చిల్లర ఖాతలకు ధారాదత్తం చేయడానికి ఈ విధంగా దిగజారిపోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనము బుద్ధి చెప్పాలంటే మనము ఈ బంద్లో పాల్గొని మన ఉనికి మనం తెలియజేయాలని.